తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఏటా మే 22న నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. తర్వాత వారం 10 రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి 3 రోజుల ముందే అంటే మే 19న దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీలోగా నైరుతి ఋతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఋతుపవనాలు కేరళకు సకాలంలో చేరాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలి. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం గాని వాయుగుండం గాని ఏర్పడకూడదని వాతావరణ శాఖ తెలిపింది. అలా ఏర్పడితే నైరుతి రాకను ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.